ఫోటో చూసి అష్టమహావిద్యలు దశమహావిద్యలు తెలిసిన గురువులు ఉంటారు కదండి, నేను చూస్తానండి, నా గురువుగారి ద్వారా నాకు అబ్బిందండి, నేను చూస్తాను. అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆ ఫోటోను చూసి చెప్పేస్తాను, 200% చెప్పేస్తాను. డిప్రెషన్కు చాలా నేను పెళ్ళి కానోళ్ళకు డిప్రెషన్కు పెళ్ళి అయ్యి స్ట్రగుల్ పడుతున్న వాళ్ళను ఇప్పటికీ చాలా కొన్ని వేల మందిని నేను బాగు చేశానండి. అందులో పెద్ద కుటుంబాలు ఉన్నాయి, చిన్న కుటుంబాలు, చాలా పెద్ద కుటుంబాలు కూడా ఉన్నాయి, కొన్ని వేల మందిని బాగు చేశాను. ఆ ఫోటో ఉంటే సరిపోతుందండి. ఆ దశమావిద్యలు అష్టమావిద్యలు తెలిసినప్పుడు ఖచ్చితంగా చెప్పడానికి వీలుంటుంది. మామూలు జ్యోతిష్యులు చెప్పలేరండి, డేట్ ఆఫ్ బర్త్ లేనిది అస్సలు చెప్పలేరు. నీ పేరేందంటారు, నీ పేరేందనుడితోనే ఎస్ వెహికల్ స్టార్ట్ అయిందనుకోండి, మీ తులారాశి అంటారు. అట్లా మీ వెహికల్ స్టార్ట్ అయిందనుకోండి, మీ మిథున రాశి, ఇట్లా అంతే. ఈ విధంగా వెళ్తూ ఉంటారు, అది కరెక్ట్ కాదు. అట్లా 30% కరెక్ట్ అవుతూ ఉంటుంది. రాశిఫలాలు చెప్తూ ఉంటారు, ఎక్కడో ఒక టచ్ అవుతూ ఉంటుంది కదా. అదే అదే లగ్నం అయితే 100% క్లారిటీగా వస్తుంది మన జాతకం అనేది, 200%. గురుజీ, బేసికల్గా ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్స్లో జాతకాలు ఎవరు నమ్మరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతమంది రోజు దేవుడికి దండం పెట్టుకుంటున్నారో కూడా తెలియదు. ఏ ఫెస్టివల్కో ఎప్పుడో ఒకసారి గుడికి వెళ్ళడం, ఏ కార్తీక మాసం వస్తే ఒక దీపం పెట్టడం, అవి మాత్రమే బిలీవ్ చేస్తున్నారు. అందరూ నిత్య జీవితంలో అనుకునేది ఏంటంటే ఈరోజు నేను ఈ బట్టలు వేసుకుంటున్నానంటే నా చూజ్ అనుకుంటున్నాం, నాకు నచ్చింది వేసుకుంటున్నా, నాకు నచ్చిన పని చేస్తున్నా, నాకు నచ్చినట్టు నేను ఉంటున్నా అంటున్నారు. కానీ చాలామంది కొంత బాగా థింక్ చేస్తే ఈరోజు మనం ఏం చేసినా కూడా ఎప్పుడో రాసి పెట్టినటువంటి దాన్ని మనం అనుసరిస్తున్నామనే విషయాన్ని తర్వాత తెలుసుకుంటారు ఎంతోమంది కూడా. అది కర్మఫలం. ఈ టైంలో ఏంటంటే ఇది మంచా చెడా అంటే మంచికి అట్రాక్ట్ అవ్వడం కంటే చెడుకు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. నిజానికి దూరంగా ఉంటున్నారు, అబద్ధానికి దగ్గరగా ఉంటున్నారు, మోసానికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, మంచితనానికి అసలు వాల్యూ ఇవ్వట్లేదు. అది కలి ప్రభావం. అదే జరుగుతోంది. ఆల్మోస్ట్ ఒక 5 మెంబర్స్ని మీరు చూస్తే అందులో ఎదిగిన వాడంటే వాడు ఏదో మోసాలు చేసి ఏదో చేసిన వాళ్ళకే లైఫ్ కూడా కనిపిస్తుంది. మిగతా 4 వ్యక్తులు ఏమనుకుంటున్నారంటే మేము చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం, మేము ఒకళ్ళని ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కానీ మేము ఫినాన్షియల్గా సెటిల్ అవ్వలేదు, కెరీర్ పరంగా సెటిల్ అవ్వలేదు అంటున్నారు. అంటే వ్యక్తిగత జాతకం బాగాలేదు, భవిష్యత్తులో కూడా బాగాలేదు అంటున్నారు. ఎవరైతే అడ్డదారులు తొక్కుతున్నారో, అక్రమంగా ఉంటున్నారో, విలువలు లేకుండా బ్రతుకుతున్నారో, వాళ్ళకే మంచి జరుగుతుంది రైట్ నౌ కరెంట్ సిచ్యువేషన్స్లో. దీన్ని మనం ఎలా చూడాలి? అసలు నిజంగానే కర్మ ఫలాలు అనేది వెంటాడుతాయా? ఒకవేళ ఈ జన్మలో ఇప్పుడు మనం చేసిన పాపం తర్వాత అయినా వెంటాడుతుందా? మనం చేసిన ఏదైతే ఒక చెడు చేస్తే ఆ చెడుకు తగ్గ ప్రతిఫలం ఎప్పటికైనా మనం అనుభవించాల్సిందేనా? ఖచ్చితంగా. ఇది మంచి ప్రశ్న అండి. చాలామందికి ఇది, అందరికీ చాలామందికి డౌట్ క్లారిఫికేషన్ అయ్యే క్వశ్చన్ ఇది చాలామందికి. ఇప్పుడు మీరు అన్నారు ఒక మాట, విన్నావా, చాలామంది కష్టపడుతున్నారు, అదే దుర్మార్గులే పైకొస్తున్నారు అని. అవును, రైట్, 200% అది కరెక్ట్. ఎందుకంటే వాడు పోయిన జన్మలో ఏదో పుణ్యం చేసుకొని ఉంటాడు, ఈ జన్మలో అలా రాస్తాడు. బేసిక్గా శని, రావు, కేతు, నేను ఇందాక చెప్పాను కదా, నేను ఇందాక చెప్పాను, కలిపురుషుని ప్రభావం పాలన, ఒక రకంగా చెప్పాలంటే కలి పాలన, ఆయన రాజు. ఈ ఇప్పుడు ఈ రాజ్యానికి రాజు కలియుగానికి రాజు కలిపురుషుడు. అంటే ఒక రకంగా రాక్షసునితో సమానమే, కానీ కర్మను మాత్రం కరెక్ట్ ఇస్తూ ఉంటాడు. పోయిన జన్మను ఏదైతే అనుభవించాడో, ఈ జన్మలో బ్రహ్మదేవుడు ఏదైతే రాశాడో దాన్ని యథావిధిగా అనుసరించిస్తూ ఉంటాడు. ఇక నువ్వు ఎన్ని పూజలు చెయ్యి, నువ్వెన్ని గుళ్ళు తిరుగు, నీ జీవితం అంతే ఉంటుంది. ఇక దానికి ఎవ్వరూ సపోర్ట్ కాదు కదా. 24 గంటలు జపం చేసుకుంటున్న వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు మారవు. అందుకే నేను ఒక మాట చెప్పాను, ఇంత ఉనుకు కరెక్ట్ పశ్చాత్తాపంతో ఎవరైతే నిండు మనసుతో పశ్చాత్తాపంతో
భగవంతుణ్ణి శరణాగతి కోరుతారో, ఇది వాళ్ళ కోసమేనండి. ఈ తాంత్రిక శాస్త్రం అనేది ఒకటి ఉంది. ఈ తాంత్రిక శాస్త్రం అనేది అందుకే వాళ్ళ కోసమనే పెట్టాడు. దాన్ని చాలామంది ఇప్పుడున్న వాళ్లకు 1-2% మందికే రీచ్ అవుతుందండి. వీళ్ళను కూడా వాళ్ళే క్యాచ్ చేస్తున్నారండి, ఆ దుర్మార్గులే క్యాచ్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా ఇంత ఉనుపు, కొంచెం అడ్డదారిలో పోయి పైకి వస్తున్నారని, ఆ తాంత్రికాన్ని కూడా అది కూడా వాళ్ళే తొందరగా క్యాచ్ చేసుకుంటున్నారు. ఇంకా ఎదగడానికి, ఇంకా ఎదగాలని నేను అట్లా. కాబట్టి నాకు తెలిసినంత మట్టుకు పోయిన జన్మల వాళ్ళు ఏదైతే రాశారో, ఈ జన్మల మీరు ఎన్ని పూజలన్నీ చేయండి, ఎన్ని అన్నీ చేయండి, ఉపశమనం కోసమే తప్ప దేవుడు ఉన్నాడు లేడు అనేది అయితే 100-200% నేను అననండి. దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు కాబట్టి పంచభూతాలు అన్ని రకాలుగా నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్గా నడుస్తుంది. కానీ దేవుడు ఒక బొమ్మ అయిపోయాడు, ఆ విషయం మీరు చాలా అబ్జర్వ్ చేసుకొని గమనించుకోవాలి. ఇప్పుడు తిరుపతిలో చూడండి, తిరుపతిలో కలియుగ వెంకటేశ్వర స్వామి అంటారు. మరి తిరుపతిలో ఇప్పటిదాకా రాజులు కొన్ని 100 మంది రాజులు తిరుపతి గుడికి ఇచ్చిన వజ్రాలు నగలు చాలా మట్టుకు 80% మాయమైపోయినాయండి. ఎటుమైనాయండి అవన్నీ? చాలా కుంభకోణాలు జరుగుతున్నాయి. మొన్న కూడా ఒక రీసెంట్ ఒకటి అన్నారు. అలాంటప్పుడు మరి దేవుడు వాళ్ళని అప్పుడే శిక్షించాలి కదా, ఎందుకు శిక్షిస్తలేడు? దేవుని దగ్గర ఉండేవాళ్ళే కదా 24 గంటలు. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి పోయిన వాళ్ళే అంత ఆనందపడ్డప్పుడు 24 గంటలు దేవుని దగ్గర ఉన్నవాళ్ళు ఎంత అదృష్టంగా భావించాలండి. ఆ జీవితం, వచ్చిన జీవితాన్ని ఎంత ఉపయోగించుకోవాలి, ఎంత సేవకు నెక్స్ట్ జన్మ ఎంత అద్భుతమైన జన్మ వస్తుంది, అది గమనించారండి. అది గమనించక ఇప్పుడు మనం బతుకుతున్నామా లేదా, ఇప్పుడు ఎదుటి వాళ్ళని తొక్కి పైకొస్తున్నామా లేదా, నెక్స్ట్ జన్మ ఏందనేది గమనించరు. నెక్స్ట్ జన్మ ఏంటిదనేది గమనించకుండానే ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇలా రాసి ఉంటే ఆ విధంగానే జీవితం వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా రాసి ఉంటే ఆ విధంగా జీవితం వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒకవేళ వాళ్ళు గనక మా అటువంటి వాళ్ళను, అంటే నేనంటే నేను కాదండి, మా అటువంటి వాళ్ళను, ఇలాంటి వాళ్ళు ఉన్నారు లేరని కాదు, ఉన్నారు అటువంటి వాళ్ళను అప్పుడు కలిసినప్పుడు మాత్రం శాశ్వత పరిష్కారానికి ఇవ్వడానికి మాత్రం ప్రయత్నం చేస్తాం. శాశ్వతం అంటే శాశ్వతం ఉండదు. ఇప్పుడు 100 కిలోల బస్తా మోసేవానికి 10 కిలోలు మోయడం పెద్ద సమస్య కాదు కదా, ఆ విధంగా ఉంటుందండి.